Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కోసం ఎందాకైనా సీఎం రమేష్ స్వామి భక్తి. చంద్రబాబు నాయుడు సొంతంగా ఎన్నికలలో నెగ్గగలిగేలాగా ప్రజల అభిమానాన్ని నమ్మకాన్ని తన జీవితంలో ఒక్కసారైనా చూరగనగలరో లేదో గాని రాజకీయంగా పైచేయి సాధిస్తూ ఉండడానికి ఆయన బుర్రలో పుట్టాడు. వక్రబుద్ధులు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తరువాత ఏనాడు ఆ పార్టీని ఒంటరిగా అధికారంలోకి తీసుకురాగల సత్తాలేని చంద్రబాబు నాయుడు ప్రతి దశలోనే అనేకానేక కుట్ర వ్యూహాలను అమల్లో పెడుతూ ఉంటారు. వాటిలో ఏదో ఒకటి ఫలిస్తూ ఉంటుంది. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తెలుగుదేశం కుదేలైపోయిన తరువాత ఆయన వ్యూహాల్లో భాగంగానే ఆయన ఏజెంట్లుగా కోవర్ట్లుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. సీఎం రమేష్ మాత్రం తాను ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు కోవర్ట్గా మాత్రమే తెలుగుదేశానికి మాత్రమే సేవలు అందిస్తుంటానని తాజాగా మరోసారి నిరూపించారు. రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ నాణ్యం విడుదల కార్యక్రమం సందర్భంగా ఈ విషయం బట్టబయలైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో కార్యక్రమానికి వెళ్లిన వారంతా ముందుగా మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. వాటిలో దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు, వారితో పాటు చంద్రబాబు నాయుడు ఒక సోఫాలో కూర్చోగా చంద్రబాబు పక్కనే ఉన్న సోఫాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆయనకెదురుగా ఉన్న సోఫాలో సీఎం రమేష్ మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. పక్కపక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు జేపీ నడ్డా చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఉంది. ఇది మీడియాలోకి రాగానే బీజేపీకి తెలుగుదేశానికి మధ్య సఖ్యత కుదిరిందని పచ్చదళాలు ప్రచారం మొదలెట్టేశాయి. ఇండైరెక్ట్గా ఇలాంటి అర్థం వచ్చేలాగానే సీఎం రమేష్ కూడా మాట్లాడుతున్నారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని అన్న సీఎం రమేష్ ఏమైనా సరే రాజకీయాలే మాట్లాడుకుని ఉంటారని ఒక హింట్ ఇచ్చారు. మీరు అక్కడే ఉన్నారు కదా, ఏం మాట్లాడుకున్నారు వినపడలేదా అంటే తనకు తెలియదని సెలవిచ్చారు. అదే సమయంలో అసలు రాష్ట్రపతి భవన్లోకి ఎవరికీ ఫోన్లు అనుమతించరని, తన ఒక్కడి వద్ద మాత్రమే ఫోన్ ఉన్నదని, తన ఫోన్లోనే ఆ భేటీని ఫోటో తీశారని కూడా ఆయన వెల్లడించారు. అంటే ప్రత్యేకించి ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ బీజేపీ మైత్రి బంధం గురించిన పుకార్లను వ్యాపింపజేయడానికే ఉద్దేశపూర్వకంగా ఈ ఫోటో తీశారని అర్థమవుతూనే ఉంది. ఒక పెద్ద ఆయన లీక్ దిస్ ఫోటో టు ది మీడియా అని తనకు చెప్పినందువల్లనే తానే తన ఫోటోలో నుంచి ఆ ఫోటోను మీడియా మిత్రులందరికీ పంపానని కూడా సీఎం రమేష్ అంటున్నారు. ఆ పెద్ద ఆయన ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. లీక్ దిస్ ఫోటో అనే పదం వాడడం అంటేనే దాని ద్వారా ఒక వక్ర ప్రయోజనాన్ని వారు కోరుకుంటున్నారనే సంగతి అర్థమవుతుంది. సాధారణంగా అయితే మీడియాలో కేవలం ప్రచారాన్ని మాత్రమే కోరుకుంటే సెండ్ దిస్ ఫోటో అనే పదాలు వాడాలి, కానీ లీక్ చేయడం ద్వారా సదరు పెద్ద ఆయన ఆశించే వక్ర ప్రయోజనం ఈ ప్రచారమే అన్నమాట. ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడేనా అని అడిగిన ప్రశ్నకు సీఎం రమేష్ తడబడ్డారు. ఎవరనేది చెప్పను, కానీ ఆయన మాత్రం కాదు అని సెలవిచ్చారు. అలాగే తెలుగుదేశమా బీజేపీనా అనే ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వలేదు. ఎవరైనా సరే తెలుగుదేశం పెద్దలే అయి ఉంటారని చర్చలో అడిగినప్పుడు చిరునవ్వులతో ఊరుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే భారతీయ జనతా పార్టీలోకి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన కోవర్ట్లు ఎంత విశ్వసనీయంగా గుట్టు చప్పుడు కాకుండా ఆయన ఆశించే వక్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే సంగతి అర్థమవుతోంది.